హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్కి. సో ఇది వచ్చేసి అఫీస్పేట్ లొకేషన్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి ఒక 6 మంత్స్లో హ్యాండ్ ఓవర్ అనమాట. ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా ఆల్మోస్ట్ సేల్స్ కూడా ఇందులో 90% అయిపోయినాయండి. జస్ట్ 10% మాత్రమే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో. సో కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 2 ఎకర్స్లో బిల్డ్ చేశారండి. ఈ ప్రాజెక్ట్ అనేది మనకు G+5 ఫ్లోర్స్ అనమాట. కింద 2 సెల్లార్స్ ఉంటాయి, ఫుల్లీ గేటెడ్ అండి ఇది. సో చూస్తున్నారు కదా మీకు అవుట్ సైడ్ అంతా కూడా పెయింటింగ్స్ కూడా అన్ని అయిపోయినాయండి ఆల్మోస్ట్. అండ్ మన ప్రాజెక్ట్ ముందు వచ్చేసి ఇది వచ్చేసి 60 ఫీట్ కనెక్టివిటీ రోడ్ వస్తుంది అండి ఇది. సో ప్రజెంట్ వచ్చేసి ఆల్రెడీ రోడ్ అనేది శాంక్షన్ ఉంది, బట్ వచ్చేసి ఏంటంటే ఇంకా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అండ్ మన ప్రాజెక్ట్ అండ్ పక్కనే ఉన్న ప్రాజెక్ట్ అనేది వర్క్ జరుగుతుంది కాబట్టి రోడ్ అనేది ఇంకా వేయలేదన్నమాట. బట్ గవర్నమెంట్ ఎప్పుడో శాంక్షన్ చేసింది రోడ్ అనేది. అండ్ ఆ చివరిలో చూసుకున్నట్టయితే మీకు కొన్ని విల్లా ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా అపర్ణ కౌంటీ విల్లాస్ అండి. అండ్ ఎగ్జాక్ట్ గా మన ప్రాజెక్ట్ ఆపోజిట్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే మనకు లేక్ ఉంటుంది అనమాట. సో ఈ లేక్ అనేది చాలా పెద్ద స్పేషియస్ లేక్ అండి ఇది. సో దీని చుట్టూ కూడా 20 ఫీట్ తోటి మనకు వాకింగ్ ట్రాక్ అనేది ప్లాన్ లో ఉందండి ఆల్రెడీ. అండ్ ఈ లేక్ పక్క నుంచి ఇలా మనం స్ట్రైట్ గా వెళ్ళిపోయినట్టయితే మియాపూర్ సిగ్నల్ వస్తుందండి. మెట్రో స్టేషన్ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్ రేడియేషన్ అనమాట ఈ ప్రాజెక్ట్ అనేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు 60 ఫీట్ కనెక్టివిటీ రోడ్డు రాగా మనకి స్పేస్ అనేది ఉంటుంది అనమాట ఈ లేక్ దగ్గర. సో మనకు విజిటర్ కార్ పార్కింగ్స్ కావాలనుకున్న ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇక్కడ స్పేస్ ఇక్కడ పార్క్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ ప్రజెంట్ వచ్చేసి మీకు ఈ ప్రాజెక్ట్ లో అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్ అనేది కొన్ని బెస్ట్ ఫ్లాట్స్ అనేది నేను చూపిస్తానండి. ఒక్కొక్క ఫ్లాట్ కి ఒక్కొక్క వీడియో చేస్తాను నేను. అండ్ మీకు ఈ వీడియో ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో దీంట్లో ఒక ఫ్లాట్ వీడియోనే ఉంటుంది, మిగిలిన వీడియోస్ వచ్చేసి దీని కిందనే మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇంటి కార్డ్ లో కూడా ఇస్తాను నేను. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిపోదాం. సో మొత్తం అంతా కూడా మీకు ప్రాజెక్ట్ లోపల ఎలా ఉంది ఏంటనేది ఎక్స్ప్లోర్ చేస్తాను టోటల్ గా. మీలో ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి. సో అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో చూస్తున్నారని ఆశిస్తూ మీకు ముందుగానే థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రెన్స్ గేట్ అనేది ఇక్కడ వస్తుందండి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయినట్టయితే ఇదంతా కూడా మనకు యూ షేప్ లో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి మనకి ఇదంతా కూడా స్పేస్ అనేది మనకు ఆల్మోస్ట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ తర్వాత లేదనంటే మనకు సిట్అవుట్ ఏరియాస్ కానీ అంతా కూడా ఇక్కడ వస్తుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 50 ఫీట్ ఉంటుందండి ఈ సెట్ బ్యాక్, ఈ స్పేస్ అనేది వదిలేసింది. అండ్ పక్కన వచ్చేసి 2 సెల్లార్స్ అనమాట మనకి. సో మనకు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సెల్లార్స్ ఇదే అండి, ఒకటే అండి. సో మనకు ఆల్మోస్ట్ ఒక 2 కార్స్ అనేది ఒకటి వెళ్ళడం ఒకటి రావడం లాగా ఉంటుంది అనమాట. మనకు ఆల్మోస్ట్ కార్ పార్కింగ్ అంతా కూడా కింద ఒక ఫార్చునర్ కార్ బట్టి అంత స్పేస్ వస్తుందండి. అండ్ సెకండ్ సెల్లార్ వచ్చేసి కూడా స్ట్రైట్ ఇలానే వెళ్ళిపోవాల్సి ఉంటుంది కిందికి. యాక్చువల్గా వచ్చేసి కొన్ని ప్రాజెక్టులు ఏంటంటే సెకండ్ సెల్లార్కి వెళ్ళాలంటే తిరిగి వెళ్లాల్సి ఉంటుంది, బట్ వీళ్ళు లేవకుండా డైరెక్ట్ ప్రాజెక్టు కింద వచ్చేసి డైరెక్ట్ ఫస్ట్ సెల్లార్ నుండి సెకండ్ సెల్లార్ కనెక్టివిటీ అనేది ఇచ్చేసారనమాట. ఇలా ఉంటుంది మనకు కంప్లీట్గా. ఇప్పుడు మీకు ఏదైతే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఆఫీస్ కనిపిస్తుందో ఇది వచ్చేసి యాక్చువల్గా అది స్విమ్మింగ్ పూల్ ఏరియా అండి. సో ఈ ఆఫీస్ మొత్తం స్విమ్మింగ్ పూల్ ఏరియా అనమాట. అండ్ కాంపౌండ్ వాల్ ఇప్పుడు ఏదైతే బిల్డ్ చేశారో ఈ ఫ్రేమ్స్ తోటి ఇదే కాంపౌండ్ వాల్ ఇలా వస్తుంది. సో చుట్టూ ఆల్మోస్ట్ మనకు 30 ఫీట్ సెట్ బ్యాక్ వస్తుందండి. సో ఒకసారి మీకు లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తాను స్పేస్ ఎంత ఉన్నది అనేది. చాలా పెద్ద స్పేస్ ఉంటుందండి, ఒక 50 ఫీట్ సెట్ బ్యాక్ దాకా ఉంటుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ వచ్చేసి 25 ఫీట్ సెట్ బ్యాక్ అండి, వాళ్ళది కూడా ఒక 25 ఫీట్ సెట్ బ్యాక్ ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం ఏంటంటే మనకి ఇంత వెంటిలేషన్ ఉంటుందండి, ఇంకా ఫ్యూచర్లో లాక్ అయ్యే ఛాన్స్ ఉండదు అటు కూడా. సో 3 సైడ్ మంచి సెట్ బ్యాక్స్ ఉంటాయి అనమాట. సో ఇట్ సైడ్ ఫ్లాట్స్ వాళ్ళకు ఉన్న బెనిఫిట్ ఏంటనేది మీకు ఆ ఫ్లాట్ లో ఇట్ సైడ్ ఫ్లాట్స్ ఉన్నది చూపించినప్పుడు మీకు చెప్తాను నేను. సో ఇది వచ్చేసి కారిడార్ అండి, 6.7 ఉంటుంది మనకి. అండ్ ఫ్లోర్ కి 36 ఫ్లాట్స్ వస్తాయి అనమాట పర్ ఫ్లోర్ అనేది. సో ఫ్లాట్ కి ఫ్లాట్ కి మధ్య సెట్ బ్యాక్స్ వచ్చేసి కూడా మనకు 6 ఫీట్ ఉంటుంది. సో ఇది సెట్ బ్యాక్ అండి, ఎవ్రీ ఫ్లాట్ కి ఇలా సెట్ బ్యాక్ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక స్టేర్ కేసెస్ వచ్చేసి ఒక 6 వస్తున్నాయి అండ్ లిఫ్ట్ వచ్చేసి మనకు ఒక 8 వస్తున్నాయండి. టోటల్గా 8 లిఫ్ట్లు ఉంటాయి అనమాట ప్రాజెక్ట్లో. సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మనకు అన్ని టైల్స్ అని వేస్తారండి. చాలా వరకు ఫ్రంట్ సైడ్ ఉన్న ఫ్లాట్స్ చాలా వరకు కూడా టైల్స్ అనేది వేస్తారు. సో ఇది వచ్చేసి 1061 ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ఎంట్రన్స్ డోర్ అనేది అక్కడ ఉంది. మనకి ఇది వచ్చేసి కార్నర్ ఫ్లాట్ అనమాట. ఇదంతా కూడా మనకు ఇదంతా గార్డెనింగ్ వస్తుంది, సిట్అవుట్ ఏరియాస్ లాగా ఎమ్యూనిటీస్ ఏరియాస్ ఇది. సో ఒకసారి మనం లోపలికి కూడా వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది ఓన్లీ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉందండి ఈ ఫ్లాట్ అనేది, 1061 ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే అక్కడ ఆయన వర్క్ చేస్తున్నాడు కదా, అది వచ్చేసి మనకు లిఫ్ట్ ఏరియా అనమాట. అండ్ మనకు ఎంట్రన్స్లో మనకు ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మనకు ఆపోజిట్ డోర్ ఉండదండి, వెంటిలేషన్ కోసం ఈ సెట్ బ్యాక్ అనేది ఉంటుంది. సో కారిడార్ ఏరియా అనేది మన ఫ్లాట్ దగ్గర నుంచి ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. ఇదంతా లివింగ్ ఏరియా. సో లివింగ్ ఏరియా అనేది మీకు ఇక్కడ నుంచి ఇలా చూపిస్తాను. ఇది టోటల్గా లివింగ్ ఏరియా అండి. సో మంచి వెంటిలేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు లివింగ్ ఏరియా నుంచి మనకి డైనింగ్ ఏరియా వరకు ఫాల్ సీలింగ్ అనేది మనమే ఇస్తున్నామండి. సో కంప్లీట్గా లివింగ్ ఏరియా దగ్గర నుంచి మనం ఇలా చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. సో డైనింగ్ ఏరియా అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి.
सो इदंता लिविंग एरिया अंड मनकु डाइनिंग एरिया अंड इदोच्चेसी चिल्ड्रन्स बेड्रूम अंडी सो चिल्ड्रन्स बेड्रूम कूडा मंची स्पेशियस गा उंटुंदी अंड सिक्स फीट विंडो वस्तुंदी मनकी अंड इदोच्चेसी कामन वाश्रूम सो कामन वाश्रूम कूडा वेरी स्पेशियस गा उंटुंदी अंड इदोच्चेसी बाल्कनी अंडी बाल्कनी अनेदी आल्मोस्ट मनकु सिक्स फीट विड्थ तोटी उंटुंदी सो इदंता इंका मनकि एप्पटिकी ओपन उंडे स्पेस इदंता गार्डनिंग अंत वस्तुंदी అక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతేనేమో మనకి అదంతా చిల్డ్రన్స్ ప్లే ఏరియా అవన్నీ వస్తాయి అన్నమాట ఇక్కడ సిట్అవుట్ ఏరియాస్ ఇట్లా వస్తాయి అండ్ అది వచ్చేసి లిఫ్ట్ ఏరియా సో ప్రాజెక్ట్ అనేది ఇక్కడ నుంచి మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది సో చూస్తున్నారు కదా బాల్కనీ అనేది ఇలా ఉంది మనకి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంటుంది సో కిచెన్ పక్కనే మనకి ఇది యూటిలిటీ సో యూటిలిటీ అనేది ఇలా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు సెట్ బ్యాక్ అండి ఇదంతా కూడా మనకు వెంటిలేషన్ కోసం పైనుంచి కింది వరకు ఇలా ఉంటుంది మనకి ఇదంతా సెల్లార్ అన్నమాట కారిడార్ ఏరియా ఇక్కడ సో కిచెన్ ఏరియా మంచి స్పేషియస్గా ఉంది అండ్ నెక్స్ట్ దీని ఆపోజిట్లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి ఇలా ఉంది అండ్ సిక్స్ ఫీట్ విండో ఉంటుంది అన్నమాట అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ సో వాష్రూమ్లో మనకి ఇలా ఉంది సో ఇది వచ్చేసి సిక్స్ ఫీట్ విండోని చూసుకున్నట్టయితే ఇదంతా మనకు సెట్ బ్యాక్ అనమాట సో ఇక్కడ నుంచి వాకింగ్ ఏమి ఉండదండి వాకింగ్ అనేది ఆ వాల్ పక్క నుంచి అలా ఉంటుంది అనమాట యాక్చువల్గా సో కంప్లీట్గా మనకి ఎలివేషన్ వెంటిలేషన్ కోసం ఇలా ఉంటుంది సో చూసారు కదా ఇది 1061 SFP మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది సో లైటింగ్ అయితే ప్రాబ్లం లేదండి మంచి నీట్గా ఉంది లైటింగ్ అనేది ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది సో చూస్తున్నారు కదా ఇది గేటెడ్ కమ్యూనిటీలో మనకు మంచి లో బడ్జెట్లో ఉన్న ఫ్లాట్ అన్నమాట ఇది 1061 సో ప్రజెంట్ వచ్చేసి నేను ఈ ప్రాజెక్ట్లో అవైలబుల్ ఉన్న బెస్ట్ ఫ్లాట్స్ వీడియోస్ పెట్టానండి సో ఈ వీడియో చివరిలో మీకు వీడియోస్ కనిపిస్తాయి లేదంటే డిస్క్రిప్షన్లో కూడా చేస్తాను వాటి లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో మళ్ళీ ఇంకొన్ని ఏమైనా అవైలబుల్ వస్తే ఈ ప్రాజెక్ట్లో అవి కూడా నేను వీడియో చేసి పెడతాను అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ ఫైనలీ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి సో చూసారు కదండి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చినట్టయితే ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ అవ్వడానికి వీడియోలోనూ నా నెంబర్ ఉంటుంది అండ్ వీడియో మీద ఇచ్చిన డిస్క్రిప్షన్ ఒక్కసారి మీరు చూసినట్టయితే అక్కడ కూడా మీకు వాట్సాప్ లింక్ ఇంకా నా నెంబర్ ప్రొవైడ్ చేశానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు మీలో ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి సో అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది నేను చాలా ప్రాపర్టీస్ గురించి వీడియోస్ చేస్తుంటాను కాబట్టి మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్స్ ఉంటుందండి ఎక్కడ ఎలాంటి ప్రాజెక్ట్స్ అండ్ వెంచర్స్ వస్తున్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఆ ఏరియా డెవలప్ ఎలా ఉంది అనే విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు రేపు పొద్దున మీరు ఎక్కడైనా ఫ్లాట్ ఆర్ ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు నా వీడియోల ద్వారా మీరు ట్రూ వాల్యూ అనేది అంచనా వేయగలుగుతారండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి మరో మంచి ప్రాజెక్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను హ్యాపీగా ఉండండి స్మైల్ చేస్తూ ఉండండి బై